శాసన మండలి బయట పెడతారా లోన్ కూర్చోబెట్టరా ఏం మాట్లాడతారండి మనకి రాజ్యాధికారం మన మన చేతిలో అధికారం భగవంతుడు ఇచ్చిన తర్వాత రాజ్యాంగ పరంగా చట్టబద్ధంగా మన బాధ్యత ఆ కులాన్ని బయట ఆ సమాజాన్ని ఆ సామాజికం బయటికి తీసుకురావడానికి సమాజాన్ని మనం అభివృద్ధి చేయడానికి అందులో ఉన్న రుగ్మతను రూపొందించడం అవసరాన్ని తీర్చడం అది మన బాధ్యత అది ఆ వ్యక్తుల బాధ్యత व्यक्त पेर अभी करेक्ट कूर जिले जिले तिगी अब व्यतिरिक अब तप का मैं अदाट उ समस्या समस्या चूसी परकार प्रयत्नमो पारपोनामो सेलिब्रिटी पार्टी वी अमावस्य को पौर्णिम को वस्तना सर अद 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 आय प्रयत्न राजकीय पार्टी अच्छे दाने कार्याचरण उद तपने आये मूडो पार्टी अनौंसमी नीने कल राज्य अधिकार रही इधर पार्टी रेज वर्ग की पत् ले रेज संबंध संबंध उड़ाकत्वे अनौंस अब वस्ते प्रजल अम्मतार चुदी तपे करेक्ट तमु ब्रदर नरक्ट अद 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 प्रयोग से तप ले तप ले मैं अनौंसमें తెలుగుదేశం పార్టీను బిల్లు కాదు వాళ్ళందరూ మాట పుత్రుకొస్తారు మీ అవర్తం పొత్తుకెళ్ళను మాదే ప్రిన్సిపల్ పార్టీ మాదే నాయకత్వం ఇస్తా మాకు వాళ్ళు సపోర్ట్ చేస్తారని చెప్పి చెప్పండి తప్పలేదు అప్పుడు ఏమను మాట్లాడని తెలుస్తుంది ఎందుకు సొల్లు కబుర్లు నేను నీకు 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 చెప్పితే నేను నేనేమి జ్యోతిష్యుని కాదు ఇని కాదు నేను ఎవర్ని కించపరచుకోలేదు నేను ఎవర్ని వ్యక్తిగతంగా కించపరుచుని వ్యక్తిగతంగా దూషించే మాట ఆడే మాట తత్వం నాది కాదు ఇవాల వైఎస్ఆర్సీ పార్టీకి రాష్ట్ర ప్రజలందరూ కూడా బ్రహ్మాదం పడుతున్నారు అసలు వైసీపీ పార్టీని ఎందుకు ప్రజలు కాదంటారు చెప్పండి ఇవాల 197% అమలు జరుగుతున్న నేపథ్యంలో అటు మా ప్రధానంగా ఉన్న మూడు అంశాలు ఒకటి విద్య రెండు వైద్యం మూడు వ్యాపారం మా ప్రధానం ఏ కుటుంబంలో అయితే చదువు బాగుంటదో ఏ రాష్ట్రంలో అయితే చదువుకు ప్రాధాన్యత ఇస్తారో ఏ దేశమే చదువు ప్రాధాన్యత ఆ దేశం అభివృద్ధి చెందుతుంది ఆ కుటుంబం గౌరవం పెరుగుతుంది ఒక కుటుంబంలో ఒక 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 కురవాడి గారు ఒక మనిషి విద్యావంతుడై ఒక గౌరవంతమైన జీవితం బతికితే ఆ కుటుంబానికి గౌరవం ఊర్లో ఒక రాష్ట్రం నుంచి ఒక విద్యావంతుడు గాని పెద్దవాడు అయితే ఆ రాష్ట్రానికి గౌరవం అలాగే దేశంలో కూడా ఇవాల ఎందుకు కేరళ వచ్చి విద్యాధికంగా ఉండేది 100% నిరక్షరాస్యత లేదు అందరూ కూడా అక్షరాస్యులు అని చెప్పి ఎడ్యుకేటెడ్ అని చెప్పుకుంటారు ఇవాళ ఢిల్లీ ఎందుకు చెప్పుకుంటారు ఢిల్లీని తలదండి ఇవాళ ఆంధ్రప్రదేశ్ చెప్పుకుంటారు ఇవాళ మన విద్యా విధానంలో తీసుకున్న రిఫార్మ్స్ని ఈ కార్యక్రమాలన్నీ చూసి ఇది లాంగ్ రన్ లో వచ్చే 10 సంవత్సరాల తర్వాత దీని రిజల్ట్ మీకు వస్తుంది ఆ దిశగా ఇవాళ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది రెండోది ఆరోగ్యం ఎక్కడైనా సరే రాష్ట్రంలో ప్రతి జిల్లాకి మెడికల్ కాలేజీ పెట్టారు మెడికల్ కాలేజీ అంటే చదువుకోవడానికి ఎంబీబీఎస్ డాక్టర్లు ప్రొడ్యూస్ చేయడం కాదు కాలేజీ వస్తే ఒక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తుంది పూర్వం ఉత్తరాంధ్ర మూడు జిల్లాలు విశాఖపట్నంకి వచ్చి విశాఖపట్నంలో వైద్యం చేసుకునే పరిస్థితి ఉండేది అటు ఈస్ట్ గోదావరి కూడా విశాఖపట్నం చేసుకునే పరిస్థితి ఉండేది ఇప్పుడు అక్కర్లేదే మా జిల్లాలో విజయనగరం జిల్లాలో ఒక మెడికల్ వస్తుంది శ్రీకాకుళంలో ఉంటుంది అక్కడే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ వస్తున్నాయి వైద్య అవకాశాలు పెరిగితే సామాజిక అందుబాటులోకి వస్తుంది
కాన్సెప్ట్ మరి హోమ్ కాన్సెప్ట్ తీసుకొస్తున్నా. ఇవాళ వెల్నెస్ సెంటర్ తీసుకొచ్చి ఒక సచివాలయం ఇంకో ఒక హెల్త్ సెంటర్ పెడుతున్నా. దేశంలో ఎక్కడ లేని విధంగా రాష్ట్రం వచ్చి వస్తుంది, దానివల్ల వైద్యం దెబ్బతి వస్తుంది. ఇక వ్యవసాయం, వ్యవసాయం చూసుకుంటే ముందుగా గిట్టుబాటు ధరను ముందుగా మద్దతు ధరను ముందుగా ప్రకటించిన రాష్ట్రం మీద ఉంది ఆంధ్ర రాష్ట్రం. నువ్వు ఏ పంట వరి వేయు, జొన్న వేయు, లేకపోతే తాటి వేయు, లేకపోతే ఇంకోటి కొబ్బరి వేయు, ఏది పోవాకి ఏ ఏ పంట రాగులు వేయు, లేకపోతే ఏది ముందే మద్దతు ధరను ప్రకటిస్తుంది. రాష్ట్రం ఏది ఉందంటే అది ఆంధ్ర రాష్ట్రం. ఏ రాష్ట్రం ప్రకటిస్తుందా? మాకర్ ఇంటర్వెన్షన్ చేసి ఎంత ఇబ్బందులు వచ్చినా వచ్చినా చేస్తున్న రాష్ట్రం. అంటే ఇది ఈ మూడు సెక్టర్లు, ఈ మూడు సెక్టర్లు రాష్ట్రంలో 170% 80% దీని మీద ఆధారపడిన వాళ్ళు, వ్యవసాయం ఆధారపడిన వాళ్ళు. ప్రతి కుటుంబంలో ఒక కుటుంబం చదువుకున్న కురవాడికి మనం ఒక ఏజ్ అయిపోయిన తర్వాత నాకు పర్వాలేదన్న నా పిల్లల గురించి ఆలోచిస్తాను అనుకున్న మన హిందూ సాంప్రదాయం. ఆ పిల్లలకు సరైన విద్యని సరైన ప్రోత్సాహం ఇస్తూ ఒక కస్టడీ కింద గవర్నమెంట్ తీసుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ ప్రభుత్వం ఎందుకు ఒకటేరు? ఆరోగ్యం బాధైతే పర్వాలేదు, ఈ దవాఖాన పోతే పర్వాలేదు చేస్తారు అనుకున్న ఓ ధీమా వచ్చినప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఎందుకు ఆదరిస్తారు? అందుకే మేము గర్వంగా చెప్తున్నాం, ఈ ప్రభుత్వాన్ని రాష్ట్రంలో 190% మంది ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారు, అందుకే 175 సీట్లు వస్తాయని మా ముఖ్యమంత్రి చెప్పడం కారణం అదే. ప్రభుత్వం పనిచేస్తున్నాం కాబట్టి మా మీద మా నమ్మకం. ఏదో ఫ్యాబ్రికేట్ గా ఏదో మాయ మాటలు ఈ సెలబ్రిటీ మాటలు చెప్తున్న మాటలు కాదు. మా తాలూకా మేము చేస్తున్న పనికి మా నమ్మకం. చెప్పండి ఏమండి, ఎందుకండి ఉంటుంది నువ్వు అనుకుంటున్నావా? ఉంటుంది నువ్వు అనుకుంటున్నావా నాకు తెలియదు. నేను ఎందుకు నేను ఉండదు నా నోడితే చూపిస్తావు ఉంటుంది నువ్వు అనుకుంటున్నావు చెప్పు. నువ్వు అడిగినోడికి నీకే నమ్మకం లేదు, నన్ను అడిగితే ఇంకోటి చెప్పండి. ఎమ్మెల్సీ ఎన్నికలతో ఎన్నికలు కోడు ఏది ఎమ్మెల్సీ ఎన్నికలు ఏమైంది? డబ్బులు చట్టం ఏం చేస్తుంది? ఎన్నికల కమిషన్ మన చేతులతో కాదు కదా, కేంద్ర ఎన్నికల కమిషన్ కదా. అప్పుడు ఎన్నికల కమిషన్ ఆ పని పని చేసుకుంటుంది. రేపటి నుంచే రావాలని నా కోరిక. ఉగాది వరకు నువ్వు టైం ఇస్తున్నా కానీ నేను రేపటి నుంచి రావాలని నా డిమాండ్, నా కోరిక. ఏదమ్మా మరి కోరికే? మానవుడికి కోరికలు ఉంటాయి, కోరిక ఉంటేనే అది సఫలీకృతం అవుతుంది. అది మనమేమి చాలా మంది దుష్టులు దుర్మార్గులు చాలా మంది ఈ రాష్ట్రంలో ఉన్నారు. ఏదైనా ఒక మంచి కార్యక్రమం జరిగితే ఎన్నోసార్లు చెప్పాను నేను, ఒక మహాయజ్ఞం వచ్చి మరి దేశ ప్రయోజనాల కోసం చేస్తే రాక్షసులు ఎలాగైతే యజ్ఞభంగం చేయడం చూస్తారో అలా తయారయ్యే తెలుగుదేశం పార్టీ ఏంటి ఆ నాయకులను తీసుకొచ్చే సినిమాలో చూసాం కదా మనం. ఓ నీ రక్త ముక్తులు అత్తమంది చిన్నప్పుడు చూసాం, ఇప్పుడు మానేశారు కానీ సినిమాలు తీయడం. అలాగా ఆ యజ్ఞాన్ని భగ్నం చేయడం చూస్తారు. అలాగే ఈ పార్టీలు ఉన్నాయి కదా, ఈ రాక్షసులను తట్టుకొని మనందరం బయటపడాలి కదా. పూర్వంటి శక్తులు గిత్తులు ఉండేవి కాబట్టి అవి ఇప్పుడు అందరూ మానవంతో మనం దీనిగా ఫైట్ చేయాలి కదా. కాబట్టి కొద్ది దానికి దీనికి టైం, అప్పుడు మంత్రాలు ఉండేవి ఇప్పుడు వచ్చి చేతలు జరుగుతుంది. ఓకేనా? ఇవాళకి ఇచ్చాలా? ఓకే బాయ్, థ్యాంక్ యూ. మరొకసారి అందరికీ మీ పాత్రిక మిత్రులు కూడా 12 సంవత్సరాల నుండి 13 సంవత్సరాలు అడుగుతున్న తరుణంలో మా పార్టీ మీకందరూ కూడా మా తాలూకా శుభాకాంక్షలు ఇదే రకమైన మీరు కోఆపరేషన్ ఇవ్వమని కోరుతున్నాను. ఎలాగే అంటే ఇంకో మూడు అంటే మేము కూడా ఎలాగే అంటే వాళ్ళ అలాగే మీరు అలాగే.